భోజనానికి భోజనానికి మధ్య కనీసం ఐదారు గంటల వ్యవధి ఉండాలి ఉత్తమంగా జీవించడం అంటే నా జీవితంలో అసలు నిద్రలేదు అన్నట్టు జీవించగలగడం కానీ అలా కుదరదే ప్రస్తుతానికి శరీరంలో కొంత జడత్వం ఉంది అందుకని అతి తక్కువ నిద్రపోతుంది మిగతా సమయాల్లో అది విశ్రాంతిగా ఉంటుంది మీరు కొద్దిగా తేనె గోరువెచ్చటి నీటితో రోజూ తీసుకోండి ఎర్ర రక్త కణాలు క్రమంగా పెరగడాన్ని మీరు గమనిస్తారు ఆహారం విషయానికొచ్చేసరికి మీరు ఎరుకగలిగి ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏదో ఒక రోజున ఒక రకమైన ఆహారం తీసుకున్నప్పుడు అది ఏ ఆహారమైనా సరే మీరు మీ వ్యవస్థలో అది ఎంత త్వరగా జీర్ణమయ్యి మీలో భాగమవుతుందో మీరు గమనించాలి మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా సరే అది మూడు గంటల కంటే ఎక్కువ కాలం మీ వ్యవస్థలో ఉంటే మీరు సరైన ఆహారం తీసుకోలేదు అని అర్థం దాన్ని మీరు తీసుకోకుండా ఉండడం లేదా చాలా తక్కువగా తీసుకుంటేనే మంచిది ఒకవేళ ఆహారం మీ పొట్టలో నుండి మూడు గంటల్లోపు వెళ్ళిపోతే మీరు సరైన ఆహారం తీసుకుంటున్నట్టు లెక్క లేదా మీ వ్యవస్థ దాన్ని సులువుగా జీర్ణం చేసుకోగలుగుతుందని అర్థం అంతేగాని అన్నిటికంటే అది మంచి ఆహారం అని మాత్రం కాదు అంతేకాక ఒక భోజనం నుండి తర్వాత భోజనానికి ఖచ్చితంగా ఐదు నుండి ఆరు గంటల వ్యవధి ఉండాలి ఆ మధ్యకాలంలో మీరు మరేమీ తీసుకోకూడదు అప్పుడు మీరే గమనిస్తారు మీ వ్యవస్థలోని కణాల స్థాయిలో శుద్ధి జరుగుతుంది ఇలా కణాల స్థాయిలో శుద్ధి జరగడం అనేది ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఎంతో ముఖ్యమైనది ప్రముఖమైనది అందుకే భోజనానికి భోజనానికి మధ్య కనీసం ఐదారు గంటల వ్యవధి ఉండాలి మీకు గనక ముప్పై సంవత్సరాలు దాటినట్లయితే రోజుకు రెండుసార్లు భోజనం చేస్తే రోజుకు రెండుసార్లు చక్కటి భోజనం చేస్తే అది మీకు సరిపోతుంది పొద్దున్నొకసారి సాయంత్రం ఒకసారి సాయంత్రం భోజనానికి మీరు రాత్రి నిద్రపోవడానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి ఏదైనా కొంత శారీరక శ్రమ చేయాలి ఎంతో బరువైన పనులు లేదా చాలా శ్రమతో కూడుకున్న పనులు కాకపోయినా తేలిగ్గా నడవడం లేదా డ్యాన్స్ చేయడం ఇలాంటిది ఏదైనా సరే ఏదో ఒకటి ఎంచుకోండి కనీసం ఒక ఇరవై ముప్పై నిమిషాల పాటు చురుగ్గా ఉండే పని ఏదైనా చేయొచ్చు సాయంత్రం భోజనం తర్వాత చెయ్యండి ఈ విధంగా చేస్తే చాలా వరకు మీ వ్యవస్థ ఆరోగ్యంగానే ఉంటుంది ఎనీమియా అంటే ఒక స్థాయిలో చూస్తే రక్తంలో ఇనుము శాతం తగ్గింది అని అర్థం అంటే మీ స్టీల్ మీరు కోల్పోయారని అర్థమైందా మీ శరీరంలో దారుఢ్యాన్ని కోల్పోయినట్టు మీకు తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఏమీ చేయకుండానే అలసిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే రక్తంలో అవసరమైన ఇనుము శాతం లేనప్పుడు దానికి శరీరంలో ఆక్సిజన్ ను అందించే సామర్థ్యం తగ్గిపోతుంది దాని అర్థం ఏంటంటే మీ శరీరం మీ గుండె మీ మెదడు అన్నీ తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండదు కాబట్టి అందుకని రక్తంలో ఆక్సిజన్ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం ఎందుకంటే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఎంత త్వరగా పునరుత్తేజం అవుతుంది అనేది రక్తంలోని ఆక్సిజన్ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది ఈ సామర్థ్యం తగ్గిపోతుంది ముఖ్యంగా స్త్రీలు దీని పట్ల జాగ్రత్త వహించాలి వారి శరీరతత్వం అలాంటిది కాబట్టి వారి హిమోగ్లోబిన్ కంటెంట్ మరింత తగ్గిపోవచ్చు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా అయ్యే సామర్థ్యం తగ్గిపోతుంది అందువల్ల వారు త్వరగా అలిసిపోతూ ఉంటారు దీనివల్ల తెలివి తక్కువగా కనిపించే అవకాశం కూడా ఉంది ఇంకా అవును ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు మీకు మొద్దుబారినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మెదడులో తగినంత ఆక్సిజన్ ఉండదు కాబట్టి అందువల్ల అది పనిచేయాల్సిన విధంగా పనిచేయదు అందుకని దీని పట్ల జాగ్రత్త వహించండి దీనికోసం ఒక సులువైన చిట్కా ఏమిటంటే మీరు కొద్దిగా తేనెని గోరువెచ్చటి నీటితో రోజువారీ తీసుకోండి ఎర్ర రక్త కణాలు క్రమంగా పెరగడాన్ని మీరే గమనిస్తారు మీ రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటే మీలో ఎంతో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్నట్టుండి అన్ని చురుగ్గా ఉంటాయి శరీరం పునరుత్తేజం అవడం బాగుంటుంది చనిపోయిన కణాలు త్వరగా కొత్తవాటితో పునరుత్తేజం అవుతాయి మీ శరీరంలో జడత్వం బాగా తగ్గుతుంది మీ మానసికమైన జడత్వం కూడా తగ్గుతుంది ఇక తేనె గురించి ఇది తీసుకోవడం వల్ల వ్యవస్థ మీద ఎన్నో రకాల ప్రభావాలుంటాయి అది అలానే తీసుకుంటే ఒక విధమైన ప్రభావం ఉంటుంది చల్లని నీటితో కలిపి తీసుకుంటే మరొక రకమైన ప్రభావం ఉంటుంది ఒకవేళ గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకుంటే మరొక విధమైన ప్రభావం ఉంటుంది ఇక్కడ మేము దాన్ని గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి అనుకుంటున్నాం ఎందుకంటే మన వ్యవస్థ ఉన్నత స్థాయికి సిద్ధమవ్వాలనుకుంటున్నాం మీరు దాన్ని మరిగే నీటిలో వేస్తే తేనెలో కొంత భాగం విషపూరితమవుతుంది అందుకని మరుగుతున్న నీటిలో ఎప్పుడూ తేనె వేయకూడదు లేదా తేనెతో దేన్ని వండకూడదు పాశ్చాత్య దేశాల్లో తేనెతో కేకులు ఇలా ఇతరమైనవి వండుతూ ఉంటారు అది ఒక ఉష్ణోగ్రత దాటి వెళితే తేనె అనేది విషపూరితమైపోతుంది అందుకే దాన్ని ఎలాంటి ఎలాంటి నీటిలో వేయాలంటే ఆ నీటి ఉష్ణోగ్రత మీరు తాగగలిగే విధంగా ఉండాలి అందులో వేయాలి దాన్ని అవి మరిగిపోయేంత వేడిగా ఉంటే మీరు అందులో తేనె వేయకూడదు చూడండి నిద్ర అనేది ఒకరి జీవితంలో అవసరం కాదు శరీరానికి అవసరమైనది విశ్రాంతి నిద్ర అనేది ఒక విధమైన విశ్రాంతి చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే తమిళనాడులో ఎవరైనా రెస్ట్ తీసుకుంటున్నారు అంటే దాని అర్థం వాళ్ళు నిద్రపోతున్నారు అని అవసరం లేదు మీరు కూర్చొని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు అవునా మీరు నిలబడి కూడా విశ్రాంతి తీసుకోవచ్చు మీరు పరిగెడుతున్నారనుకోండి మీరు ఆగి నిలబడితే మీకు అదే విశ్రాంతి అనిపిస్తుంది మీరు నించునున్నప్పుడు మీరు కూర్చుంటే అదే విశ్రాంతి అనిపిస్తుంది ఎన్నో విధాలుగా విశ్రాంతి తీసుకోవచ్చు ముఖ్యమైన విషయమేమిటంటే విశ్రాంతి అంటే మీరు శరీరంలో ప్రాణశక్తిని మార్పు చేస్తున్నారు దానర్థం మీరు ఖర్చు పెట్టడం తగ్గించి అదే స్థాయిలో ఉత్పత్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అలా జరిగితే కాసేపటి తర్వాత మీకు పునరుత్తేజం అయినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు దాన్ని ఖర్చు పెట్టడం తగ్గింది కాబట్టి ప్రాథమికంగా చూస్తే మీరు మీ ప్రాణశక్తిని నిర్వహిస్తున్నారు మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే దాన్ని అధికంగా ఖర్చు చేస్తారు మీరు ఎంత శక్తిని ఉత్పత్తి చేసినా సరే సరిపోదు కాసేపటి తర్వాత అలిసిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే శక్తిని ఖర్చు చేయడం ఎక్కువైంది మీరు శక్తిని వాడడం తగ్గించి ఉత్పత్తిని పెంచితే కాసేపటి తర్వాత మీకు మళ్లీ శక్తి పుంజుకున్నట్టనిపిస్తుంది ఉత్తమంగా జీవించడం అంటే నా జీవితంలో అసలు నిద్రలేదు అన్నట్టు జీవించగలగడం కాని అలా కుదరదే ప్రస్తుతానికి శరీరంలో కొంత జడత్వం ఉంది అందుకని అతి తక్కువ నిద్రపోతుంది మిగతా సమయాల్లో అది విశ్రాంతిగా ఉంటుంది మీరు దీన్ని సౌలభ్యంగా ఉంచగలిగితే అప్పుడు శరీరానికి అసలు నిద్ర అవసరం అనిపించదు అది బాగా అలిసిపోయే స్థితికి చేరుకుంటే తప్ప అందుకే శరీరం ఎప్పుడూ నిద్ర కావాలని అడగడం లేదు కాని అది ఖచ్చితంగా విశ్రాంతిని కోరుకుంటుంది మీకు ఇక్కడ విశ్రాంతిగా కూర్చోవడం ఎలాగో తెలియకపోతే అప్పుడు అది ఈ విధంగా రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది ఇలా మీరిక్కడ పూర్తి స్థాయిలో హాయిగా కూర్చోగలిగితే గంటల తరబడి అలాగే కూర్చొని ఉండవచ్చు నిద్రపోకుండా కూర్చోవచ్చు లేదంటే దానికి ఇలా మాత్రమే విశ్రాంతి తీసుకోవడం వస్తుంది మీరిక్కడ కూర్చుంటే ఒక సులువైన విషయం ఏమిటంటే మీరిక్కడికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మీరు మీ తల నుంచి పాదాల వరకు ఒక్కసారి దృష్టి పెట్టి అలా చూడండి అన్ని తేలికగా రిలాక్స్డ్గా హాయిగా ఉన్నాయో లేదో గమనించండి లేదా మీరు ఇలా బిగిసిపోయి ఉన్నారా మీరు హాయిగా హాయిగా ఉండండి మీరు చేయగలిగినంత వరకు అన్నీ మీకు మీ ఎరుకలో ఉండవు కానీ మీరు చేయగలిగినంత వరకు స్పృహతో అన్నిటినీ సౌలభ్యంగా ఉంచండి మీరే గమనిస్తారు ఒకవేళ మీరు పది గంటలకల్లా నిద్రపోయేవారైతే మీరు ఒక గంట ఇక్కడ హాయిగా కూర్చుంటే మరో అరగంట పాటు మీకు నిద్ర రాకపోవడాన్ని మీరు గమనిస్తారు పదింటికల్లా మీకు నిద్ర రాదు మీరు సహజంగానే మెలుకుగా ఉంటారు